భారతదేశంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణలోనే జరుగుతుందని మీకు తెలుసా? అదే మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఈ మేడారం ఓ దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ జరిగే సమ్మక్క సారక్క జాతరకు దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతకీ సమ్మక్క ఎవరో, ఈ జాతర ఎలా మొదలైందో మీరే చూడండి. పదమూడవ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతమంతా ఓరుగల్లు రాజులైన కాకతీయుల పాలనలో ఉండేది. అవటానికి అడవులే అయినా కరువు కాటకాలు వస్తే మాత్రం ఇక్కడ తాగేందుకు కుక్కెడు మంచినీరు కూడా దొరికేది కాదు. అలా కష్టనష్టాల మధ్య బతుకుతున్న కోయిదరులు ఓసారి వేటకని బయలుదేరారు. వేట కోసం తిరుగుతున్న వాళ్లకి అడవిలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఓ పసిపాప పుట్టమీద పడుకుని కేరింతలు కొడుతోంది. ఆమెకు కాపలాగా పులులు సింహాలు చుట్టూ ఉన్నాయి. ఈ అద్భుతాన్ని చూసిన వాళ్ళు ఆ పాప తమ పాలిట వచ్చిన దేవతే అనుకున్నారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి గారాబంగా పెంచసాగారు. సమ్మక్క నిజంగానే దేవతలా ఉండేది. ఆమె చేతితో మందు ఇస్తే చాలు, ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేది. యుక్త వయసుకు వచ్చిన సమ్మక్కని మేడారం ప్రాంతాన్ని ఏలే పగిదిడ్డ రాజుకి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొంతకాలానికి వారికి జంపన్న, సారక్క, నాగులమ్మ అని 3 పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా గడిచిపోతున్న సమయంలో కరువు మళ్లీ పగబట్టింది. మరోపక్క ఏటా చెల్లించే కప్పం కట్టమని ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు కబురు పంపాడు. కరువు వల్ల కప్పం కట్టలేనని పగిదిడ్డి రాజు ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. రాజుగారి మనసు కరగలేదు సరికదా. కప్పం కట్టనందుకు పగిదిడ్డ రాజు మీద యుద్ధం ప్రకటించాడు. వేలాది మంది కాకతీయ సైనికులు ఏనుగులు గుర్రాలతో మేడారం మీదికి దండెత్తారు. సంపంగివాగు అనే చోట భీకరమైన యుద్ధం మొదలైంది. ప్రతాపరుద్రుడి సైన్యంతో పోలిస్తే మేడారంలోని ప్రజల సంఖ్య చాలా తక్కువ. వారి దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. అయినా ఒక్కొక్క గ్రామస్థుడు ఒక్కో వీరుడిలా మారి శత్రు సైన్యం మీదికి ఉరికారు. నిమిష నిమిషానికి పగిదిడ్డరాజుని ఎదుర్కోవడం శత్రువులకి కష్టమైపోతోంది. దాంతో ఆయనను అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి చంపారు. భర్త చనిపోయిన వార్త విన్న సమ్మక్క తన పిల్లలతో అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. సమ్మక్క దెబ్బకి యుద్ధరంగమే మారిపోయింది. సమ్మక్క వేసే ఒక్కో వేటుకి 10 మంది శత్రువులు నేలకొలసాగారు. రాను యుద్ధంలో సమ్మక్కదే పైచేయి కాసాగింది. సమ్మక్క సారక్కలు ఉన్నంతసేపు యుద్ధంలో తాము గెలవలేమని అర్థమైంది శత్రు సైన్యానికి. దాంతో వారిద్దరినీ వెనక నుంచి పొడిచారు. చాటు నుంచి బాణాలు వేసి వాళ్ల శరీరాలను జల్లెడగా మార్చేశారు. ఒంట్లో వందలాదిగా దిగిన బాణాలకు సారలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. మరోపక్క సమ్మక్క కొడుకైన జంపన్న సంపంగివాగులో చివరి శ్వాస విడిచాడు. అప్పటి నుంచి అది జంపన్నవాగుగా పిలవబడుతోంది. సమ్మక్క మాత్రం ఒంటి నిండా గాయాలతో నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది.
ఆమెను అనుసరిస్తూ వెళ్లిన వారికి సమ్మక్క కనిపించలేదు. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమభరిణి కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమభరిణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇదంతా జరిగి 100 ఏళ్లు గడిచినా ఇప్పటికీ సమ్మక్క తన భక్తులను కాపాడుతూ వస్తోందని నమ్మకం. అందుకే సమ్మక్క సారక్క పేరిట ప్రతి 2 ఏళ్లకి ఓసారి మాఘమాసంలో గొప్ప జాతర జరుపుకుంటారు. ఆ సమయంలో కుంకుమభరిణ రూపంలో ఉన్న సమ్మక్కని చిలకలగుట్ట నుంచి మేడారానికి తీసుకొస్తారు. సమ్మక్క భరిణ ఉంచిన గద్దె పక్కనే ఆమె కుమార్తె సారలమ్మ కూడా మరో గద్దెను ఏర్పాటు చేశారు. జాతరలో కొలువైన సమ్మక్క సారలక్కను పూజించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు. భక్తులంతా ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారలక్కలను దర్శించుకుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు కిలోల కొద్ది బెల్లాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఏటా సుమారు 1 కోటి మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తున్నట్టు అంచనా.